Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తారు. నేను అడుగుతున్నా నీ స్థాయి ఎంత అడుగుతున్నా. నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి ఒక రిజర్వ్ సెగ్మెంట్లో 10,000 ఓట్లు తెచ్చుకోలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించే అర్హత ఉందానని తెలియజేసుకుంటున్నాను. ఏ అర్హతతో మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే నేను కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళి ఏ చిన్న పిల్లవాడిని చెప్తారు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఎదిరించి, సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి దాదాపు 5.5 లక్షల ఓట్ల మేజర్తో నెగ్గి నెగ్గడమే కాకుండా పులివెందులో తన తల్లిని ఎమ్మెల్యేగా నెగ్గించుకుని బై-ఎలక్షన్ చూస్తే 17 బై-ఎలక్షన్లో 15 చోట్ల నెగ్గి వీళ్ళ రాజకీయ పండితులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ గత ఎన్నికల్లో 51% ఓట్లతో 85% సీట్లతో ఇవాళ ఏక చక్రాధిపతిగా ఒంటి చేత్తో ఇవాళ 151 మంది శాసనసభ్యుల్ని, 22 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించినటువంటి మహోన్నత నాయకుడు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు ఉందానని అడుగుతున్నా. ఆకాశం చూసి ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీ మొక్క మీద పడుతుంది. దయచేసి నీ స్థాయి తెలుసుకుని విమర్శించు. నీ స్థాయి తెలుసుకుని నీ స్థాయికి తగ్గట్టు బిహేవ్ తప్ప ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విమర్శిస్తే నీ స్థాయి పెరుగుతుందని మాత్రం కళ్ళ కనొద్దని తెలియజేసుకున్నా. దయచేసి ఇప్పటికైనా సరే నీకు అమలాపురం వచ్చి మీటింగ్ పెట్టి దమ్ము ధైర్యం లేదు నీకు. వీళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, దయచేసి ప్రెస్ విలేకరులతో మాట్లాడినప్పుడు నీ స్థాయి తెలుసుకుని మాట్లాడవలసిందిగా హర్షకుమార్ గారికి ఎత్తుపడుతున్నాను. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితులు కూడా హర్షకుమార్ మీద తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకున్నాను. ఈవేళ దళిత పక్షపాతి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈవేళ వల్ల రామయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మీరు ప్రభుత్వానికి దళిత వ్యతిరేకంగా ముద్రపడిందంట. గత 5 సంవత్సరాల్లో ఎన్ని సంఘటనలు జరిగాయి ఎస్సీల మీద, మీరు స్పందించిన తీరేంటి? ఎప్పుడైనా స్పందించారని అడుగుతున్నాను వల్ల రామయ్య గారిని. ఏదో నోరుంది కానీ కాబట్టి గట్టిగా మాట్లాడినంత మాత్రం కాదు, కంటెంట్ ఉండాలి సబ్జెక్ట్లో. ఏం మాట్లాడతారు? మా ప్రభుత్వంలో దళిత వ్యతిరేక పార్టీ అనే ముద్ర వస్తుందంట. మీరు ఏం భయపడక్కర్లేదు, మన సలహాదారుల మాటినంట, వల్ల రామయ్య గారి యొక్క సలహాలు వినాలంట. నీ సలహాలు ఇన్నే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో ఉన్నారని తెలియజేసుకున్నాను. మాకు ఆ స్థాయి అక్కర్లేదు, నీ సలహాలు అక్కర్లేదు. నీ సలహాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ అభివృద్ధి ఇచ్చుకోమని తెలియజేసుకున్నాను. ఈవేళ మా ప్రభుత్వం, నేను ఈవేళ వర్ల రామయ్య గారిని చెప్తున్నా, మీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీలు ఎన్ని శాతం ఉన్నారు ఈవేళ ప్రజలు? ఈవేళ మీరు ఇచ్చిన మంత్రి పదవులు కేవలం 2 ఎప్పుడు చూసుకున్నా. కానీ మా ప్రభుత్వం 6 మంత్రి పదవులు, అంతేకాదు 2 డిప్యూటీ సీఎంలు, ఎస్సీ కో డిప్యూటీ సీఎం, ఎస్టీ కో డిప్యూటీ సీఎం, ఇంతకంటే గౌరవం ఎవరిచ్చారని తెలియజేసుకున్నా. మీరు మా ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేక ప్రభుత్వం అనే ముద్ర వేసి మీ యొక్క ఎల్లో మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా పార్టీకి కానీ వచ్చిన ఇబ్బంది లేదని తెలియజేసుకున్నాను. మీ ఉచిత సలహాలు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అక్కర్లేదని తెలియజేసుకున్నాను. అంతేకాదు మరో మా నాయకుడు అయ్యన్న పాత్రేడు గారు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి దళితుల కన్ను 2 కన్ను బీసీలు, 3 కన్ను ఎస్టీలు అని చెప్పారంటారు. నిజంగా మాకు 2 కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు, అదేవిధంగా మైనార్టీలు, దాంట్లో ఏ విధమైన ఇది లేదు. ఆయన అంటున్నాడు 14 నెలల వయసు విపాలనలో ఎన్ని అత్యాచార్యాలు జరిగాయి, అదేవిధంగా పప్పు బెల్లం పంపించడం తప్పించి దళితుల కోసం ఏమైనా చేశారా? ఈ పప్పు బెల్లానికి పేటెంట్ ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకున్నాను. చంద్రన్న కానుకలు ఏంటవి పప్పు బెల్లలు కాకపోతే? మీరు ఈవేళ పప్పు బెల్లని చెప్తుంటారు, 1,000 కోట్లు ఈవేళ ఎస్సీ ఎస్టీల కోసం, ఎస్సీ ఎస్టీ మహిళల కోసం. ఈరోజు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వ్యక్తికి 18,750 చొప్పున, రాబోయే 4 సంవత్సరాల్లో ఒక్కో వ్యక్తికి 75,000 వచ్చే విధంగా ఈరోజు స్కీమ్ని లాంచ్ చేసి ఈరోజు మనీ రిలీజ్ చేశారు. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క స్పందన చూసినప్పుడు ఆ వ్యక్తులకు చేయూత వచ్చింది, అదేవిధంగా వాళ్ళ భర్తకి ఈవేళ ఆర్థిక పథకం కింద 10,000 రూపాయలు వచ్చింది, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విద్యాదీవెన వచ్చింది, వాళ్ళ తల్లికి పెన్షన్ వస్తుంది. ఒక కుటుంబంలో ఎన్ని పథకాలు, ఎన్ని పథకాలు, మేము కూడా వర్ణించలేనన్ని పథకాలు ఈరోజు
ఆ పదకాల అనుభవించినటువంటి మహిళలకు చెప్తుంటే నిజం కూడా మేము అందరం ఆశ్చర్యపోయాం. అది ఇవాళ జగనన్న గురించి, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, ఏ వీధులకు వెళ్లి ఏ గడపకు వెళ్లి ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మహిళలు అడిగితే చెప్తారు. మీ యొక్క సర్టిఫికెట్ మా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవసరం లేదని తెలుసుకున్నాను. అంతేకాదు ఈయనంటారు ఆదివాసీ దినోత్సవానికి గిరిజన శాఖ మంత్రి శ్రీవాణి ఎందుకు రాలేదు. అసలు ట్రైబల్ గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు వీళ్ళకి ఉందని అడుగుతున్నాను. ఒక ట్రైబల్ అయినా సరే మీ పార్టీ నుంచి 2014 లో గాని ఇప్పుడు గాని గెలుపొందారని అడుగుతున్నాను. 2014 నుంచి 2019 వరకు ఒక్క గిరిజనుడు కూడా మంత్రి లేరే మీ దగ్గర. మీరు గిరిజనుల గురించి మాట్లాడతారా? ఈ రోజు గాని ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా గిరిజనుల మావంటే గిరిజనులు ఉన్నటువంటి 100కి 100% సీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు గిరిజనుల గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందని చెప్పి అయిన పాత్ర అడుగుతున్నా. ఒక గిరిజన మంత్రిని మీరు ఇచ్చారని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో ఎస్సీలకి 2 మంత్రి పదవులు ఇచ్చి ఎస్సీ ఎస్టీలు కలిపితే మీరు ఇచ్చిన మంత్రి పదవులు 2. మా ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు 2, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1. ప్రధానమైన హోంమంత్రి, ప్రధానమైన సోషల్ వెల్ఫేర్ మంత్రి, ప్రధానమైనటువంటి ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ మినిస్ట్రీ. ఎప్పుడైనా ఊహించారని అడుగుతున్నా మీరు ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? మీ పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేసినంత మాత్రాన వాస్తవాల ప్రజలు గ్రహిస్తున్నారు? ఇటువంటి మొసలి కన్నీరు దళితుల పట్ల దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య గారు కానీ, అదేవిధంగా ఈ యొక్క అయ్యన్న పాత్రుడు కానీ మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకున్నాను. అంతేకాదు హర్ష కుమార్ తెలియజేసుకున్నా, నీ వాస్తవ పరిస్థితి నువ్వు తెలుసుకో. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు విమర్శించి ఆయన విమర్శిస్తే ముఖ్యమంత్రిని విమర్శిస్తే నాకు ప్రతిపక్షాల మద్దతు దొరుకుతుందో అని భావించేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు కోసం, ఆయన ప్రాపకం కోసం, ఆయన యొక్క సీక్రెట్ ఏజెంట్ని ఈరోజు చంద్రబాబు ఇవాళ హర్ష కుమార్ గారు మొదలుపెట్టారు. ఆయనకి ఎన్నికలు కావాలంట, ఏదో జిల్లాలో ఎన్నికలు చేస్తారంట, మాకు అసలు తెలుస్తుందంట. ప్రజల మా పట్ల ఏ విధంగా ఉన్నారో మాకున్న సర్వేలు చెప్తున్నాయి. దాదాపు 85% ప్రజలు మా పట్ల ఇవాళ సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని తెలియజేసుకున్నాను. మళ్ళీ ఆయన అంటాడు 85% ప్రజలు విశ్వాసంతో ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారే ఎన్నికలు రండి. ఎన్నికలు అన్నది దాని పరిష్కారం కాదు. మొన్న ఇచ్చి ఇంకా సంవత్సరం కాలేదు ఎన్నికల్లో తీర్పు. ఈయన మాట్లాడుతా నన్ను జోకర్ అంటాడు. ఈయన 2009లో పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు అమలాపురం అసెంబ్లీ పరిధిలో హర్ష కుమార్ కంటే కూడా విశ్వరూపణ నాకు దాదాపు 2500 ఓట్లు ఎక్కువ వచ్చిన విషయాన్ని తెలియజేసుకున్నాను. ఒక్కసారి రికార్డు చూసుకోమని చెప్పు. అంతేకాదు ఆయన నేను కలిసి 2014 పార్లమెంట్లో పోటీ చేస్తే హర్ష కుమార్కి వచ్చిన ఓట్లు కేవలం 9000 చిల్లర అయితే నాకు వచ్చిన ఓట్లు 350000 ఓట్లు. అంటే నేను జోకరా నువ్వు జోకరవా? ఇవాళ ప్రజలు నిన్ను జోకరగా చూస్తున్నారు, నన్ను కాదు, నన్ను ప్రజానాయకుడిగా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ గౌరవం ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా నేను మాట్లాడుతానని తెలుసుకున్నాను. జోకర్ అయింది నువ్వు తప్ప నేను కాదని తెలుసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి మీద నోటుకొచ్చి నోటు పేలితే మర్యాద తక్కదని హర్ష కుమార్ని హెచ్చరిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఏ ఎస్సీ విలేజ్కి వెళ్ళినా తరిమి తరిమి నిన్ను కొడతారని తెలియజేసుకున్నా. దయచేసి నీ గౌరవం దిగదార్చుకోకు. హుందాగ మాట్లాడడం నేర్చుకో. నేను కూడా హుందాగానే మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడడానికి ఇంకా మాట్లాడగాను, కానీ ఆ కుసంస్కారం కానీ ఆ స్థాయికి నాది కాదని తెలియజేసుకున్నాను.